ॐ नमः शिवाय, ॐ नमो नारायणाय, ॐ श्री चतुर्मुख ब्रह्म देवाय नमः, ॐ श्री मात्रे नमः, ॐ श्री लक्ष्मी गणपतये नमः, ॐ अरुणाचलेश्वराय नमः, ॐ श्री स्वर्णाकर्षण कालभैरवाय नमो नमः, ओम काल कालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्री स्वर्णाकर्षण काल भैरव प्रचोदयातु। मा चैनल की स्वागतम चूस्तुन्न वीक्षकुलकु प्रेक्षकुलकु प्रिय कालभैरव भगवत बंधुलंदरिकी स्वागतम पलुकुतू अलागे ज्योतिष अभिमानुलकु स्वागतम पलुकुतू नूतन ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అనగా 2023 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంవత్సరాంతము అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం. ఎవరైతే ఏ ఏ వృత్తులు అయితే చేస్తున్నారో విద్య వృత్తి ఉద్యోగ వివాహ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమాలు చేసేటువంటి వారు కూడా వారు అనుకుంటున్న వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో ఘనమైన విజయం జరగాలని కాలభైరవ స్వామిని కోరుకుందాం. 2023 అనగా 3, 2, 5, 6 2 కలిపితే 7 అంటే శుభ సూచికము, అలాగే సప్త ఋషులతో సమానము. అలాగనే మనం 1వ తారీఖు 1వ నెలను కలుపుకున్నట్లయితే న్యూమరాలజీ ప్రకారంగా నవమం అనగా 9వ సంఖ్య రాబోతుంది. అనగా ఈ సంవత్సరం అందరికీ విపరీతమైనటువంటి అదృష్ట సంఖ్య 9 సంఖ్య. మనం కార్లు కానీ అలాగనే భవనాలు కానీ ఏదైనా ఒక పని చేసేటప్పుడు 9 సంఖ్య చూసుకుని మనం ప్రారంభిస్తూ ఉంటాం. కనుక ఈ 2023 సంవత్సరము విశేషంగా అటు 7 సంఖ్యను ఇటు నవమైన 9వ సంఖ్యను చూపించడం వలన అందరికీ యోగదాయకం అని చెప్పి గమనించాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రాహు సంచార స్థితి, వృషభ రాశిలో కుజ సంచార స్థితి, తులారాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితి. అనగా బుధాదిత్య రాజయోగంతోనే ఈ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది. మకర రాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో దేవగురు బృహస్పతి స్వక్షేత్రకంగా సంచారం చేయడము చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి. అలాగనే జనవరి నెల 18వ తారీఖున మకర రాశిలో నుంచి శని భగవానుడు మకర రాశిలో నుండి కుంభరాశిలోకి మారడం జరుగుతుంది. అలాగనే 16వ తారీఖు ఏప్రిల్ నెల 2023 సంవత్సరము మీనరాశిలో ఉండబడిన దేవగురు బృహస్పతి మేషరాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సంవత్సరం మనకు గంగానది పుష్కరాలు. గంగానది అనగానే మనకు కాశీక్షేత్రం గుర్తు రావడం జరుగుతుంటుంది. ఈ విధంగా మనము కాశీక్షేత్రాన్ని దర్శించిన వాళ్ళం అవుతాం, కాళభైర స్వామి యొక్క ఆశీస్సులు పొందిన వారం అవుతాం. గంగలో స్నానం చేయడము పుష్కర స్నానం చేయడము అనేటువంటిది జరుగుతుంది. కనుక మనం అందరం ఈ సంవత్సరం గంగానాది స్నానం చేసి మాన ప్రయత్నం చేద్దాము. దేవగురు బృహస్పతి యొక్క పుష్కర దేవతలకు ఆశీస్సులు కూడా పొందుతాం. అలాగనే మనకు ఈ ఆంగ్ల సంవత్సరము 2023 జనవరిలో ప్రారంభం అయిన తర్వాత మనకు మార్చి నెలలో ఉగాది పండుగ కూడా రాబోతుంది. శోభకృత నామ సంవత్సరము అనగా శోభాయమానంగా అందరి జీవితాల్లో చీకటి అంతా తొలగిపోయి అద్భుతమైన వెలుగు రాబోతుందని చెప్పి గమనించాలి. మీనరాశి జాతకులకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం సరి పరిశీలన చేద్దాం. ది దుమ్ షం జా ధా దే దో చా చి అక్షరాల వరందుడు మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఈ సంవత్సరము ఆంగ్ల సంవత్సరం మరియు తెలుగు సంవత్సరాది కాల సమయంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేద్దాం. ఆదాయం 8, వ్యయం 11 అనగా 11 రూపాయలు ఖర్చు ఉండబోతుంది. వీరి యొక్క నికర ఆదాయం 8% ఉంది. కనుక 3 రూపాయలు ఖర్చు అధికంగా రాబోతుంది. కనుక దానికి తగ్గట్టుగా మీనరాశి జాతకులు చాలా తెలివైనటువంటి వారు. రాబోయే కాలాన్ని ముందే పసిగట్టి దానికి అనుకూలంగా ప్రణాళికలు రచించడంలో విజయం వీరి సొంతం కాబోతుంది. అయినను ఒక్కసారి మీకు ఒక ముందస్తు హెచ్చరికలాగా మనం చెప్పుకుంటున్నాం. కనుక అంటే ఆలమర్చి నిద్రపోవడం కానీ ఒకరిని నమ్మడం కానీ చేయకుండా
మీ స్వయం శక్తి స్వయం మీద ఉండగలిగినట్లయితే అనంతమైన సంపద మీ సొంతం కాబోతుంది. ఎవర్ని పక్కవాళ్ళని నమ్మారా? సమయం ధనం వృధా కాకుండా స్థిరచరాస్తులు కరిగిపోయి మీరు అప్పుల పాలయ్యే అవకాశం అధికంగా ఉంది. తస్మా జాగ్రత్త. రాజ్యపుజ్యం ఒకటి, అవమానం రెండు. మీరు ఏదైనా చేద్దామని పోతే సమాజంలో కొందరు బంధువులు మిత్రులు స్నేహితులు కొందరు వ్యతిరేకమైనటువంటి మాటలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక మీ పనిని మీరు సొంతం చేసుకుంటుండి. దయచేసి ఎదుటి వ్యక్తులకు సలహాలు ఇవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయండి. పూర్వాపద నక్షత్ర జాతకులకు వారి ప్రణాళికే వారి విజయం. ఉత్తరాపద నక్షత్ర జాతకులకు వారి స్వయం కృషియే వారి యొక్క విజయం. రేవతి నక్షత్ర జాతకులకు ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు అనారోగ్యము, సమయపాలన, అనేక రకాల చిక్కులు పంచి ఉన్నాయి. తస్మా జాగ్రత్త. పూర్వాభద్ర నక్షత్రం పుట్టినటువంటి జాతకులకు స్వయం వృత్తులు, సేవారంగాలు, యోగా, ఆసనం, మెడిటేషన్ సెంటర్ నడిపించేటువంటి వారికి చాలా మంచి కళ ఉంది. కాకపోతే దీర్ఘకాలికమైన వ్యాధులైనటువంటి షుగర్, థైరాయిడ్, బీపీ, అలాగనే బరువు సమస్యలు, అంటే రక్తంలో విటమిన్ 12 లోపం, B12 వచ్చేటువంటి సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. తస్మా జాగ్రత్త. ఉత్తరాభద్ర నక్షత్రం పుట్టిన జాతకులు మొక్కలు, వెటర్నరీ డాక్టర్లు, పక్షులు, జంతువుల యొక్క పెంపకము, క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం. వీరికి కంటి సమస్యలు, నరాల బలహీనత, లివర్లో సమస్యలు, అనేక రకాలమైన మనోవ్యాధికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. తస్మా జాగ్రత్త. రేవతి నక్షత్రంలో పుట్టిన జాతకులు హాస్య నటులుగా టీవీ ఛానళ్ళలో, యూట్యూబ్లలో, ఫేస్బుక్లో క్రియేటివిటీ రంగాలుగా ఉండడము, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యానిమేషన్ రంగంలో మంచి మంచి అవకాశాలు వీళ్ళకు రాబోతున్నాయి. కాకపోతే వీరికి స్థూలకాయం, శరీరము, ముక్కు సమస్య, వెన్నెముక సమస్య, నరాల బలహీనత, కిడ్నీ, లివర్లలో అనేక రకాల ప్రమాదాలు పంచి ఉన్నాయి. ఏళ్ళనాటి శని జరుగుతుంది కనుక అనేక రకాల చింతలు మిమ్మల్ని బాధించే పరిస్థితి ఉంది. తస్మా జాగ్రత్త. కనుక రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడము, 16 ఏప్రిల్ 16 తర్వాత ధనవాకు కుటుంబంలోకి వెళ్ళడం వల్ల కొద్దిపాటి మంచి స్థితిగతులు కనపడబోతున్నాయని చెప్పి గమనించగలరు. అష్టమంలో కేతు సంచారం చేయడం వల్ల అజ్ఞానము, మూర్ఖత్వానికి మీరు వెళ్లకుండా జ్ఞానంతో, ఆధ్యాత్మికతతో ఉండండి. మంచి భవిష్యత్తును చూడండి. రాజస్థానంలో శని సంచార స్థితి, వ్యయంలోకి శని సంచార స్థితి కూడా రాబోతుంది కనుక కొద్దిపాటి మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందు దూరావాయు జల ప్రయాణాలు నీటితో నిప్పుతో దయచేసి చెలగాట మాడొద్దు. చాలా కాలం బలమైందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఆంగ్ల సంవత్సరంలో 2023 ఒకటో తారీఖు 1వ నెల నుండి 31/12 వరకు ఈ 12 మాసాలలో మనము ఏదైతే ఒక కార్యక్రమాలు చేస్తున్నామో వాటన్నిటికీ ఆటంకాలు లేకుండా నిర్విరామంగా సూర్యభగవానుడు భూమండలానికి వచ్చి పంచభూతాలకు మనల్ని భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం ద్వారా మనిషి జీవన విధానము, ప్రకృతి మనల్ని ఎంత కాపాడుతూ ఉంటాయో, అలాగనే వ్యక్తి యొక్క జీవితంలో కూడా ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అందరి అనుకుంటున్న పనులలో విజయం సాధించగలగాలి అన్నట్లయితే కలియుగ కాలంలో కాలభైరవుడు అనేటువంటి భగవంతుని స్మరించడం వలన కాలాన్ని శాసింపచేయడం, కలిదోష నివారణ, నవగ్రహ దోష నివారణ సర్వము ఆయన చేతుల్లోనే ఉంటుంది. చూడండి, దేవతలు ఉదయమో సాయంత్రమో దేవతార్చన జరుగుతుంది. మధ్యాహ్నం పూట పితృదేవతలకు అనగా గతించిన వారికి పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. అలాగా ఒక్కొక్కరికి ఒక సమయం మాత్రమే ఉంటుంది. కానీ కాలభైరవుడు అనేటువంటి భగవంతుడికి చతుర్కాలార్చన ఉదయము, మధ్యాహ్నము, సాయం, సంధ్య, నిశారాత్రి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఏకైక భగవంతుడే కాలభైరవ స్వామి గారు. కనుక కాలభైరవ స్వామికి స్మరణ 12 మాసాలలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలభైరవుడు ఉంటాడు. ఉటుకభైరవుడు, కపాల భైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు అనేక 12 రకాల భైరవ స్వామివారిని ఉంటారు. అలాగే మనం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలభైరవ స్వామి స్మరణ, కుష్మానలో దీపము, అలాగనే హోమ కార్యక్రమాలని మనం ఆచరింప చేసుకోవడం వలన కాలం మనకు అనుకూలంగా ఉంటూ వ్యతిరేకాలన్నీ కూడా మనము దుర్వినియోగం చేసి సద్వినియోగం పెరిగి కాలం మనకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మనకు అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మనం ఏం చేయాలి అని మనం గమనించినట్లయితే, మనము ఒకసారి ఈ పాత్రను గమనించినట్లయితే ఈ పాత్రను స్వర్ణ ఆకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు. మనం ఒక్కసారి ఈ పాత్రని బాగా గమనించినట్లయితే ఒక్కసారి లోపల ఇలా చూడండి. అనగా మనకు ద్వాదశ మాసాలు అనగా 12 నెలలు, 12 రాశులు, 12 నవగ్రహాలు,
పన్నెండు మాసాలు పన్నెండు లగ్నాలు తొమ్మిది నవగ్రహాలు ఎలా ఉన్నాయో వాటికి సంబంధించినటువంటిను కూడా ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది. ఈ పాత్రతో ఏమి చేయొచ్చో మనం విషయం తెలుసుకుందాం. కలియుగ కాలంలో కలిని నరదృష్టిని పోగొట్టుకొని జీవితాన్ని సువర్ణమయం చేసుకోవడానికి ఈ యొక్క స్వర్ణ ఆకర్షణ అక్షయ పాత్ర ఉపయోగపడుతుంది. ప్రతిరోజు మనము ఇంట్లో పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఈరోజు మనం ఏదైతే ఒక మంచి పని చేయాలనుకున్నాం, పిల్లలు ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలని, లేకుంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, లేకుంటే ఇల్లు కొనడానికి వెళ్తున్నాం, లేకపోతే ఇల్లు అమ్మడానికి వెళ్తున్నాము, ఏ పనైనా కానీ ఆ పని మనము విజయం సాధించడం కోసము ఈ పాత్రలో చీటీ రాసి అంటే ఒక పేపర్ పైన రాసి ఇందులో వేసి మనము ఈ యొక్క పాత్రను ఒకసారి ఇలాగ శబ్దం చేయగలగాలి. ఇలా శబ్దం చేయగానే గుడిలో గంట మనం ఎలా అయితే శబ్దం చేస్తామో భగవంతుడు ఎలా భగవంతుడి దగ్గరికి మనం వచ్చామని ఎలా చెప్పుకుంటామో ఈ పాత్రను ఇలా శబ్దం చేసి ఇలా చిన్నగా మన మనసులో ఉండబడినటువంటి కోరికను మనసులో చెప్పుకుంటూ పన్నెండు సార్లు ఓం స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః అంటూ, తండ్రి నేను ఈరోజు ఈ పనిని ప్రారంభిస్తున్నాను, ఈ పనిని విజయం చేకూర్చే శక్తిని జ్ఞానాన్ని సహనాన్ని ఓర్పును ప్రసాదించమని దండం పెట్టుకుంటూ ఇలాగ పన్నెండు సార్లు ఓం కాలభైరవాయ నమో నమః అంటూ ఈ పాత్ర చుట్టూ ఇలా పన్నెండు సార్లు తిప్పాలి. తిప్పి నమస్కారం చేసుకొని మనం పూజా మందిరంలో పెట్టుకొని వెళ్ళి వల్ల కాలాన్ని మనకు అనుకూలంగా ఉంటూ మనం ఏదైతే పనుల ఎందు మనం వెళ్తున్నామో ఆ పనిని విజయవంతం అయ్యేటువంటి విధంగా కాలభైరుడు ఆశీర్వచనం చేయడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా ఈ యొక్క పాత్రను ఇంట్లో ఉంచుకున్నట్లయితే మినిమం ఇది ఒక 1000 సంవత్సరాలు అనగా మనలాంటి జనరేషన్లు 10 జనరేషన్లు మన ఇంట్లో ఈ పాత్ర ఉంటుంది. కనుక ఈ పాత్రను మనం ఇంట్లో పెట్టుకుందాం, కాలభైరస్వామిని స్మరణ చేద్దాం, కాలాన్ని మనకు అనుకూలంగా మార్చుకుందాం, ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలని కోరుకుందాం. కనుక ఈ పాత్ర కావాలి అనుకుంటున్న వారందరూ ఈ కిద్దరేమును సంప్రదించినట్లయితే మీకు మన యొక్క స్వర్ణాకర్షణ కాలభైర స్వామి యొక్క దేవాలయంలో అర్చన అభిషేకము హోమ కార్యక్రమాలు చేయించి ఈ పాత్రతో పాటి మీకు ఇంటిపైన బయట కట్టుకోవడానికి ఒక ఉట్టి, కాలభైర స్వామి యొక్క డాలరు, కాలభైర స్వామి యొక్క కంకణము, కాలభైర స్వామి విగ్రహాన్ని కూడా మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక మనం అందరము కూడా స్వామివారి సేవ చేద్దాం. అలాగనే ఇంటింటా కాలభైరవం అంటే ప్రతి ఇంట్లో కాలభైరస్వామి స్మరణ ఉండడం వలన మనకు ఎలాంటి గృహంలో వాస్తు నరదృష్టి సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత శాకిని డాకిని గ్రహ దోషాలు తొలగిపోయి సకల యంత్ర మంత్ర తంత్ర తాంత్రిక పరమైనటువంటి దోషాలు తొలగిపోయి మీ పైన ఎలాంటి చెడు ప్రయోగాలు లేకుండా మిమ్మల్ని అద్భుతమైన విజయం సాధించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి మీరు గమనించగలగాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని వ్రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీ సంపూర్ణ జాతకాన్ని వ్రాసి మీరు పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉండబోతున్నాయి, భవిష్యత్తులో ఎలా జరగబోతుందో మీకు సవివరంగా కూడా తెలియచేయడం జరుగుతుంది. అలాగనే డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా మీకు జ్యోతిష్యాన్ని చెప్పడం జరుగుతుంది. కాలభైరవ స్వామి యొక్క అనుజ్ఞ అనుసారంగా ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం వలన మీరు అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటువంటిది ఈ చిన్న కార్యక్రమం జరుగుతుంది. కనుక ఎవరికైనా ఆధ్యాత్మిక సలహాలు కానీ జ్యోతిష్య సలహాలు కానీ గృహంలో జరుగుతూ ఉండబడిన ఇబ్బందులకు పరిష్కార మార్గము మీరు ఈ కింద ఉండబడిన ఫోన్ నెంబర్ల ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ సర్వత్రా శుభం జయం లాభం జరగాలని కోరుకుందాం, ఆశీర్వదించమని భగవంతుని కోరుకుందాం. ఓం యక్షరాజాయ కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి
धनं धान्यं बहुपुत्र लाभं शतसंवत्सरं दीर्घमायुः सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु सर्वं श्री कालभैरव देवतार्पणमस्तु। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నేను చేస్తున్నటువంటి వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే గంట సింబల్ ని కూడా ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ ని కూడా నొక్కండి। అలాగే ఈ యొక్క సమాచారాన్ని భగవద్బంధువులకు మిత్రులకు స్నేహితులకు సన్నిహితులకు చేరవేయండి, భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి, హిందూ ధర్మాన్ని కాపాడండి।